శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరతనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోదనం జాయ సర్వవిఘ్నోపశాంతియేత్ అగజ అనవక్తానాం ఏకదంతుముపాశ్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మాత్రే నమః. విపంచి భక్తి ప్రేక్షకులకి మా ఈ విపంచి భక్తి ఛానల్ ఆదరిస్తున్న మీకు, అలాగే నన్ను ఆదరించి అభిమానిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్సుమాంజలులు. మనం ప్రతి వారంలాగే ఈ వారం కూడా గోచార రీత్యా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే సంగతి మనం తెలుసుకుందాం. 22 అక్టోబర్ నుంచి అలాగే 28 అక్టోబర్ వరకు ఈ వారంలో ఎలా ఉన్నాయనే సంగతి తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ రాశులలో నవగ్రహాల సంచారం ఏ విధంగా ఉంది, అలాగే D9 చార్ట్లో అంటే నవాంశలో ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు, ద్వాదశాంశలో ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు అన్న విషయాన్ని మనం కూలంకుషంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాశి చక్రంలో నవగ్రహాల సంచారాన్ని తెలుసుకుందాం. మేషరాశిలో రాహుగురుల సంచారం జరుగుతుంది, అలాగే సింహరాశిలో శుక్ర సంచారం జరుగుతుంది, తులారాశిలో రవి కుజ బుధ కేతు సంచారం జరుగుతుంది, అలాగే మకర రాశిలో చంద్ర సంచారం, కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది. D9 చార్ట్లో ఇవి సంచారం ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. వాటి తాలూకు నక్షత్రాలు, ఈ గ్రహాల తాలూకు నక్షత్రాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ సంచరిస్తున్న విషయాన్ని ముందుగా తీసుకున్నట్టుగైతే నవాంశ చక్రంలో రవి చిత్త 4వ పాదంలో ఉన్నాడు, అంటే ఈయన వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ఉత్తరాషాఢ 2వ పాదంలో ఉన్నాడు. ఉత్తరాషాఢ 2వ పాదం అంటే ఈయన మకరంలో సంచరిస్తున్నాడు. కుజుడు స్వాతి 2లో ఉండడం జరిగింది, ఈయన కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది. బుధుడు చిత్త 4వ పాదంలో ఉండడం జరిగింది, అంటే ఈయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. గురుడు భరణి 2వ పాదంలో ఉన్నాడు, అంటే ఈయన కన్యా రాశిలో ఈయన సంచారం జరుగుతుంది. శుక్రుడు పుబ్బ 2వ పాదంలో సంచారం జరుగుతుంది, అంటే ఈయన సంచారం నవాంశ రాశిలోని కన్యా రాశిలో జరుగుతుంది. శని ధనిష్ట 4వ పాదంలో ఉండడం జరిగింది, అంటే నవాంశ రాశిలో ఈయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. రాహు అశ్వని 1వ పాదంలో ఉండడం జరిగింది, ఈయన నవాంశ చార్ట్లో మేషంలో సంచరిస్తున్నారు. కేతు చిత్త 3వ పాదంలో ఉండడం జరిగింది, అంటే ఈయన నవాంశ చార్ట్లో తులారాశిలో సంచారం జరుగుతుంది. ఈ విధంగా ఈ నక్షత్రాలు గల ఈ గ్రహాలన్నీ కూడా నవాంశ చార్ట్లో సంచారం జరుగుతుంది. అలాగే D12 చార్ట్లో ద్వాదశాంశలో ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. మేషంలో రాహు శనుల సంచారం జరుగుతుంది, అలాగే తులారాశిలో కేతు సంచారం జరుగుతుంది, అలాగే వృశ్చిక రాశిలో రవిగురుడు సంచారం జరుగుతుంది, ధనుర్రాశిలో బుధ సంచారం జరుగుతుంది, అలాగే కుంభరాశిలో చంద్రకుజుల సంచారం, మీనరాశిలో శుక్ర సంచారం జరుగుతుంది. మనం ఈ 3 చార్ట్ల ద్వారా ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే సంగతి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి 22 అక్టోబర్ 2023 నుంచి 28 అక్టోబర్ 2023 వరకు గోచార రీత్యా రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలను ఒకసారి తెలుసుకుందాం. ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్ర పాదాలు గల వాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశి వారికి ఏలనాటి శని ప్రభావం కూడా ఉంది. దానివలన వీరు అనేక రకమైన ఇబ్బందులను పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళ పనులు పూర్తి కాక చాలా మనస్తాపంతో ఉండడం జరుగుతుంది. సరైన సమయానికి ఆర్థికంగా వెసులుబాటు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టనప్పటికీ అనుకోని ఖర్చులు వచ్చి మీదలు పడుతూ ఉంటాయి. ఈ విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఈ పనులు జరగలేదని కోపం మీద
అనవసరమైన కోపోద్రేకమైన మాటలతోటి ఇంకా చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా చాలా వరకు ఎక్కువ కనిపిస్తుంది. దగ్గరుండే చెల్లెలతో మోసపోయే అవకాశం కనిపిస్తుంది, వాళ్ళ ద్వారా ధన నష్టం కనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఎంత కష్టపడినప్పటికీ ఈ వారంలో సుఖం లేక కంఫర్టబుల్గా లేక చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంటుంది. పిల్లల విషయంలో కొంచెం అనుకూలంగానే ఉంటుంది, ఆడపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి. మగపిల్లల విషయంలో పర్వాలేనట్టుగా అనిపిస్తున్నప్పటికీ ఆడపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంతకు ముందు భార్యాభర్తలు విడిపోయిన కోర్టు కేసులు అవి నడుస్తూనే ఉంటాయి, కానీ ఈ వారం కూడా ముందుకెళ్లే అవకాశం కనిపించట్లేదు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. దీనివలన ఇగో ప్రాబ్లమ్స్కి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా దెబ్బలాడుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ వారం అంతా అనుకూలంగా లేదు. చిన్న వ్యాపారులకి పెద్ద వ్యాపారులకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది, ఇబ్బందికరంగా గోచరిస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ వారం వాళ్ళ పనులు కాక చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు, కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ రాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, చంద్ర బుధ గురువులు. అలాగే అనుకూలంగా లేని గ్రహాలు రవి కుజ శుక్ర శని రాహు కేతువులు, ఆరు గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఆదిత్యోదయ పారాయణం చేసుకుని లక్ష్మీ గణపతికి లక్ష్మీ గణపతి మంత్రాన్ని కనుక పఠించినట్లయితే ఈ వారం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జోగారం మీకు జాతకపరమైన ఏ ఇబ్బందులు ఉన్నా, అలాగే విద్య, ఉద్యోగం, వివాహం, గృహ నిర్మాణాలు, స్థిరాస్తి కొనుగోళ్ళు, రాణి బాకీలు నిధులు ఏవైనా ఉంటే, మీరు అప్పులు ఇచ్చి రాని ఉంటే ఆ రుణాలు ఎప్పుడు వస్తాయి, అలాగే జాతక చక్రం ప్రకారం మీరు పుట్టిన లగ్నం నుంచి క్యాలిక్యులేషన్ చేసి మీకు ఎటువంటి ఇబ్బందులైనా ఉంటే వాటికి పరిహారాలు, ఇవన్నీ కూడా మీరు సంప్రదించవచ్చు. అలాగే ఈ జాతకంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మీకు తెలియజేయడం జరుగుతుంది. విదేశీయానాల గురించి కానీ, చదువు గురించి కానీ, దేని గురించి అయినా సరే మీరు సంప్రదించవచ్చు. మీ అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, మీ జోగారావు.